పార్టీలు పెట్టాడు, అయ్యన్న పార్టీలు పెట్టాడు, సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రలు గారిని, వాళ్ళ కుమారుడు రాజేష్ గారిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మేము చిత్తూరు నియోజకవర్గం ద్వారా నిరసన కార్యక్రమం ద్వారా కూడా తెలియజేస్తున్నాము. చిత్తూరు ఒక్క చోటని కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అన్యాయాన్ని ఎదురిస్తూ వాళ్ళని వెంటనే విడుదల చేయాలని, వారి కుటుంబాన్ని ఈ రకంగా ఏదో మావో ఇస్తున్నాం వాళ్ళని పట్టుకునేకైతే ఏ విధంగా పోలీసులు దాడి చేస్తారో ఆ విధంగా ఒక గౌరవం ఉన్న ఒక మాజీ మంత్రి బీసీ నాయకుడు అని కూడా లేకుండా ఆయన్ని ఈడ్చుకుంటూ పోలీసులు అరెస్ట్ చేయడాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అయ్యన్న పాత్ర అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, ఆయన ఏదున్నా కూడా ఏదైతే చెత్త పన్ను స్టార్ట్ చేశారో అప్పుడు ఆయనే ఓపెన్గా ఉన్నారు, ఏ ప్రభుత్వంలో కూడా చెత్త పైన కూడా పన్ను వేసిన ముఖ్యమంత్రి లేదు, ఇలాంటి ముఖ్యమంత్రి చెత్త మీద కూడా పన్ను వేస్తున్నాడు, ఇలాంటి చెత్త ముఖ్యమంత్రిని ఏం చేయాలి అన్న నెక్స్ట్ డేకే వాళ్ళ ఇంటి పైన పారికోడ్ గవర్నమెంట్ ప్లేస్లో కట్టారనేసి కూడా అది ఆ రోజు కూడా కేసు వేయడం కూడా జరిగింది. అవంతా కూడా తప్పు, వాళ్ళ స్థలంలోనే వాళ్ళు కేటాయించారని కూడా వాళ్ళు రుజువులు చూపించడం జరిగింది. అయినా కూడా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటేనే ప్రతి ఒక్కరికి తెలుసు, ఏదైనా ప్రజా వ్యతిరేకత జరుగుతుంది, ఈరోజు గడప గడప ప్రోగ్రాంలో కానివ్వండి, అలాగే మన షర్మిల గారు అన్నమాట వాళ్ళకు చిన్నాన్న హత్య కేసులో వాళ్ళ కుటుంబ సభ్యులే ఉన్నారు అని ఓపెన్గా చెప్పడం కానివ్వండి, వీటినన్నింటినీ కూడా డైవర్ట్ చేయాలి, ప్రజల యొక్క మైండ్ని ఇంకొక టాపిక్ పైన డైవర్ట్ చేయాలి అనే ఉద్దేశంతోనే అన్యాయంగా ఈరోజు అయ్యన్న పాత్రలు గారి పైన ఇలాంటి అక్రమ కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయడానికి కూడా జరుగుతుంది. ఇలానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది బీసీ నాయకుల పైన హత్యలు జరిపించడం కానీ అక్రమంగా అరెస్టులు చేయడం కానీ ప్రభుత్వానికి అలవాటైపోయింది. వాళ్ళ సామాజిక వర్గం తప్ప మిగిలిన అందరినీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే కాపు బలిజ ప్రతి అన్ని సామాజిక వర్గాల పైన కూడా ఇలా అన్యాయంగా కేసులు పెట్టించడంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముందంజలో ఉంది, దానికి తోడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. మేము నిన్న రాత్రి అయ్యన్న పాత్రుడిని మాజీ మంత్రివర్యులు అయ్యన్న పాత్రుడిని ఏమీ కాజు దొరకకుండా పోతే ఈరోజు ఆయన్ని ఆయన కొడుకు కౌన్సిలర్గా ఉన్నాడు రాజేష్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని మేము పూర్తిగా కూడా ఖండిస్తున్నాం. అంటే ఈ ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వం, దొంగల ప్రభుత్వం, ఎవరు వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళందరినీ అరెస్ట్ చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. ఇంకేం డెవలప్మెంట్ అంటూ ఏమి చేసేది లేదు, ఓన్లీ వాళ్ళు చేస్తూ ఉండేది ఎవరు ఈ ప్రభుత్వం పైన వాళ్ళు చేసే తప్పులు ఎత్తి చూపిస్తే వాళ్ళని అరెస్ట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఈరోజు అయ్యన్న పాత్రుడి విషయానికి వస్తే 1.5 సెంటు మరి కాలువ పరుగులో మరి ఈయన గోడ కట్టినాడు అని వాళ్ళు చెప్తా ఉండేది. అయితే దాన్ని ఒకసారి ఆలోచిస్తే మేము కూడా ఆ కాగితాలు తెప్పించుకొని చూసాం, అది కాలువ గడ్డు కాదు, ఆయన సొంత పట్టా ఉంది, ఆ పట్టాను చూపించడం జరిగింది. దాన్ని ఈరోజు పోలీసు అది ఫోర్జరీ సంతకం అంటున్నారు. ఫోర్జరీ సంతకం ఉంటే నువ్వు దాన్ని ఫోన్ చేసి ల్యాబ్కి పంపించు, అది వచ్చినాక అది నిజంగానే ఫోర్జరీ కానీ ఉంటే అప్పుడు నువ్వు యాక్షన్ తీసుకోవాలి, కానీ ఇప్పుడు నువ్వు దానిపైన యాక్షన్ తీసుకునేదానికి నీకు చట్టంలో లేదు. అయినా ఎంత దౌర్జన్యంగా అర్ధరాత్రి 2:30 గంటలకు గోడ తుమ్మి మరి తలుపులు పగలగొట్టి గ్లాసులు పగలగొట్టి పోయి ఆయన్ని అక్రమ అరెస్టు చేశారు. దీన్ని మేము జిల్లా పార్టీ